మేము మారం, వైసీపీ అంటే ఇంతే, బయటకు వచ్చిన మెరుపు తీగ. విషయం ఏంటి అంటే, మామూలుగా అదేంటి రాజశేఖర సినిమా ఒకటి ఉంటుంది, ఒకసారి వచ్చిపోమా మెరుపు తీగ అనగానే సెట్ సెట్ అట్ట వెళ్ళిపోద్దనమాట, ఎవరికి అర్థం కాదు. సో మరలా ఇంకోసారి రామంటే మళ్ళీ అలా వెళ్ళిపోద్దనమాట. సో ఆ టైప్లో కొంతమంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో మెరుపు తీగ లాంటి వాళ్ళు. సో అధికారంలో ఉన్నప్పుడేమో ఎక్కడో ఉంటారనమాట, అప్పుడు స్వర్గ దాన్ని ఏంటంటే స్వర్గంలో ఉంటాము, మా ప్రపంచం వేరు మేము వేరు అన్నట్టుగా. సో ఇప్పుడు ఓటమి పాలైన తర్వాత ఎక్కడ ఉంటారో ఎవరికి కనపడరు, మెరుపు తీగలు అయిపోతూ ఉంటారు. సో ఇప్పుడు నేను ఎవరి గురించి చెప్తాను మీకు అర్థమయ్యే ఉంటుంది. మాజీ పర్యాటక శాఖ మంత్రి రోజా గారు, మరి ఎంతకాలం ఏమే పేరో తెలియదు. చివరికి నిన్నైతే మొత్తానికి ఒక వీడియో రిలీజ్ అయింది. ఏంటి అంటే, వరద బాధితులు అంట ప్రేతమైన కష్టాల్లో ఉన్నారంట, కడుపు తరిగిపోయిందంట. పాపం తప్పేం లేదు, ఎందుకంటే ఒక మహిళగా ఒక మాజీ మంత్రిగా ఆవిడ యొక్క స్పందన అది. ఎందుకంటే లేడీస్ ఊరిని ఎమోషనల్గా ఫీల్ అవుతారు కదా, ఆ విధంగా ఈవిడ ఫీల్ అయ్యారు. విజయవాడ ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుంది. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ఈ వరదల బారిన పడి ఎంత నరకం అనుభవిస్తున్నారో వారి మాటలు వింటుంటేనే మనకు అర్థమవుతుంది. కనీసం చిన్నపిల్లలకి పాలు అందటం లేదు, రోజులు తడబడి తాగేదానికి నీళ్లు అందటం లేదు. నిజంగా ప్రజలు ఇన్ని కష్టాలు పడటానికి, ఇంతమంది ప్రాణాలు పోవటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదని నేను అడుగుతున్నాను. అయితే తినటానికి తిండి లేక, తాగడానికి నీరు లేక నానా అవస్థ పడుతున్నారండి. రైట్, బాగుంది. ఇంతవరకు ఉంటే బాగానే ఉండేది. దాని తర్వాత ఏమన్నారంటే, కంటిన్యూషన్ పార్ట్ అనమాట అది. ప్రభుత్వం ఏం చేస్తుంది? రైట్, సరే, తన మాటే వాస్తవం అనుకుందాం, తన సైడ్ నుంచి ఆలోచిద్దాం. ప్రభుత్వం ఏం చేయట్లా, మరి రోజే గారు వెళ్ళొచ్చుగా, వెళ్ళేసి ఆహార ప్యాకెట్లు కావచ్చు, వాటర్ ప్యాకెట్లు కావచ్చు, ఇవన్నీ పంచవచ్చు కదా. నిజంగా ఆకలితో ఉండారు, బాధపడుతున్నారు, కరెంట్ లేదు. సరే, కరెంట్ అంటారా, మనం చేసేది ఏం లేదు, కనీసం వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ అన్నా కల్పించాలి కాబట్టి వాటర్ ఇచ్చి భోజన ప్యాకెట్లు పంచి దాని తర్వాత వచ్చి ప్రభుత్వం ఏం చేస్తుందో, అధికారంలో ఉన్నారు వీళ్ళు, వీళ్ళేమీ చేయట్లేదు. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా నేను వచ్చాను, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాను కాబట్టి నేను వెళ్ళి ఇవన్నీ చేశాను అని చెప్పేసి అంటే, ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా హర్షించేవాడు రోజా గారిని. అరే రే, నిజంగానే అసలు అనవసరంగా ఓడించాం రోజాని మనం అని చెప్పేసి. ఆవిడ గెలిచినప్పుడు ఎక్కడున్నారంటే, అసలు మామూలుగా గెలిపే అంతంత మాత్రం 2014 కావచ్చు, 19 కావచ్చు, ఆవిడ గెలిచింది 100లోనే ఓట్లు. ఓడిపోయినప్పుడు మాత్రం వేలలో వెళ్ళిపోయింది గ్యాప్. సరే, ఆ గెలుపు ఓటమి పక్కన పెట్టండి, ప్రజల పట్ల కమిట్మెంట్ ఎక్కడుంది, ఎవరికి ఉంది? ఓ ప్రక్కన ఏమిటి, మరలా ఆవిడ కామెంట్స్, కొంతమంది విదేశీ పర్యటనలు చేస్తున్నారని చెప్పి డైరెక్ట్ అయ్యి పవన్ కళ్యాణ్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద వైసీపీ నాయకులకు ఉన్న ఏడుపు, దీని మీద స్పెషల్ వీడియో చేస్తాను, డౌట్ లేదు. ఎప్పటి నుంచో నేను ఒక ఉంటుంది కాన్సెప్ట్, అది అన్నీ నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, చెప్తాను అది. సో ఈవిడగా ముందు ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు అంటే మరి ఎందుకనో అంత దాన్ని ఏడుపనాలో బాధనాలో ఏమనాలో తెలియదు అన్నమాట. అసలు ఏ విధమైన భాష మాట్లాడింది, నువ్వు ఎవడవరా అని చెప్పేసి అని కూడా మాట్లాడింది, వయసు ఎంత అని చెప్పేసి అంది. మరి జగన్మోహన్ రెడ్డి గారికేనో పవన్ కళ్యాణ్ గారికి ఎంత వయసు గ్యాప్ ఉంది, ఒక 20 గ్యాప్ ఉందేమో మరి ఈవిడ దృష్టిలో. ఇక అది ఇదని మామూలుగా మాట్లాడాల. సో దాని అంతటికి కూడా మూల్యం చెల్లించేసుకుంది అనుకోండి. అయితే కొంచెం ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు ఉన్నాయి ఇందులో. ఏంటి అంటే, మంత్రులు ఏం చేస్తున్నారు, ఎప్పుడు వీకెండ్ వస్తుందో హైదరాబాద్ వెళ్ళిపోవాలనుకుంటున్నారట. అసలు వీకెండ్కి ఎవరు వెళ్తారు? కొంతమంది ఆ పార్టీలు, రేవ్ పార్టీలు, ఈ పార్టీలు అని చెప్పేసి చేసుకుంటూ ఉన్నారు. అది బెంగళూరులోనే ఎక్కడో జరిగినట్టుంది, ఈ మధ్య కాలంలో న్యూస్ కూడా వచ్చింది. ఎవరు చేశారు? పోలీసులను కాపలాపెట్టి చేసింది ఎవరు మంత్రిగా ఉన్న సమయంలో? అవన్నీ మర్చిపోయి అసలు వీళ్ళు చేసినే తిరిగి రివర్సల్ అంటున్నట్టుగా ఉంది. ఇప్పుడు విదేశీ పర్యటనలు అన్నారు, ఇదే విదేశీ పర్యటనలో ఇటీవల ఒక పోస్ట్ వచ్చింది, ఎవరో కూడా పెట్టారు దాన్ని, ఎందుకు చిన్నగా ఉన్నేసుకున్న పెద్ద పాప అని చెప్పేసి అని. అట్లా అవన్నీ మనం యాక్చువల్గా మాట్లాడకూడదులే, కానీ మనకు సంబంధం లేదు, కానీ కాకపోతే ఇట్లాంటివన్నీ కూడా జరిగినాయి అని చెప్పేసి సోషల్ మీడియాలో అప్పుడు చాలా జరిగింది. సో ఈ క్రమంలో ఇక్కడ వీళ్ళందరూ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఆ రోజు, మొన్న నిన్నగా మొన్న వచ్చారు, ఏదో ప్రెస్ మీట్ పెట్టేశారు, వెళ్ళిపోయారు. కనీసం ఇదిగోండి, ఇది ఇది పరిస్థితి ఇట్లా ఉంది, బాధితులకు మేము అండగా ఉంటాం అనే ధైర్యం కల్పించారా? ఎక్కడైనా సరే కల్పించిన దాఖలాలు ఉంటే చెప్పండి, కల్పించాలి.
ఇంకా భయభ్రాంతులు గురి చేయకూడదు. సో రోజా గారు చెబుతుంటే చాలా వరకు కూడా అయ్యో నిజమైన ఇంత కమిట్మెంట్ ఉన్న నాయకులు వీళ్ళందరూ కూడా అని మరి కొంతమంది ఎవరైనా ఉంటే నమ్ముతారో ఏమో తెలియదు, కానీ సాధారణంగా ప్రజలందరికీ తెలుసు ఎవరేంటి అనేది. అధికారంలో ఉన్న సమయంలో ఏం చేశారు, అలాగే ఒక కార్పొరేటర్ దగ్గర ఎంత సొమ్ము తీసుకున్నారు ఏంటి, ఆవిడ అరటికాయలు గెల్ల మార్కెట్లో హోల్సేల్ వ్యాపారం చేసుకునే మహిళ, సో ఆవిడ పరిస్థితి ఏంటి. భువనేశ్వరి అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్, ఆవిడ పేరు నాకు తెలిసి 17వ డివిజన్ కార్పొరేటర్ అనుకుంటా. సో ఏం జరిగింది ఏంటి అనేది, డివిజన్ మరి మున్సిపల్ కార్పొరేటర్ మొత్తం సబ్జెక్టు కరెక్షన్ అది జరిగింది. మరి అట్లాగే ఏదైతే ఆడదాం ఆంధ్రాకి సంబంధించిన వ్యవహారంలో సుమారుగా 100 కోట్లు పైమాటే జరిగింది అక్రమాలు అంటున్నారా, సరే అది రాజకీయపరమైన విమర్శ ఇద్దాం లేకపోతే వాస్తవంగా వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి అధికార పార్టీ దగ్గర తెలియదు, కానీ ఆ రకమైన విమర్శలు ఉన్నాయి. మరి 2024 ఏంటిది జగన్ అన్న వన్స్ మోరు, అదేమైందంటే 2024 జగన్ అన్న ఆ పదం ఇక్కడ సెట్ అవ్వలేదు, కానీ జగన్ అన్న నో విన్ అని చెప్పేసి అనిగితే అనుకోవచ్చు. ఆ తర్వాత అది రోజా అడ్డ నగరిగడ్డ, నగరిగడ్డ రోజా అడ్డ సంథింగ్ అట్లా రైమింగ్ అనమాట, అది పోయింది. అది అసలు ఫస్ట్ మందు ఏపీలో వైసీపీ ఓడిపోయి మొదటి సీట్ ఏంటని ఆయన అంటే నగరేయానని చెప్పేసి చాలామంది పబ్లిక్ టాక్లో అన్నారు. సో ఆ విధంగా ఈవిడ ఆ కామెంట్స్ చేసినప్పుడు షాకింగ్ అనమాట, అరే అదేంటి అలా ఎలాగా పాసిబిలిటీ ఉంటుంది నగర ప్రజలు బ్రహ్మాండంగా రోజా గారిని గెలిపిస్తారా అని చెప్పేసి నేను కూడా చాలా యాంగ్జైటీతో చూసా. తీరా కట్ చేస్తే ఆ మాటలకి ఇక్కడ జరిగిందానికి సంబంధమే లేదు, ఇదంతా ఒక ఎత్తు కదా. ఇప్పుడు అసలు విషయం చెబుతా ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అదే మొన్న వరద బాధితుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు మామూలుగా కాదు ప్రేతంగా ట్రోల్ అయిపోతున్నాయి. ఎట్లాగంటే అల్లు అర్జున్ ఏదైతే ఇటీవల ఒక మాటలు మాట్లాడారు కదా ఫ్యాన్స్ నుంచి హీరోని అయ్యారని, ఆయన ఎట్లా ట్రోల్ అవుతున్నాడో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే విధానంలో ట్రోల్ అయిపోతున్నాడు. అదేంటి అంటే మొన్న చేసిన వ్యాఖ్యలే, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోతుంది ఏమని చెప్పేసి ఇటు విజయవాడకు డైవర్ట్ చేశారు నీళ్ళు అనేది. నేను దీనిపైన వీడియో కూడా చేశాను నిన్న. ఏంటి అంటే అసలు కృష్ణానదికి వచ్చిన వరద వేరు, విజయవాడ మునగడానికి కారణం వేరు అని చెప్పేసి అని ఆ రెండు వేరు వేరు. అసలు ఆ రెండు కూడా లింక్ పెట్టారు, అఫ్కోర్స్ చిన్న కనెక్షన్ ఉంది కానీ అసలు అదే మెయిన్ కనెక్షన్ లాగా జగన్మోహన్ రెడ్డి గారు యూజ్ చేశారు. ఓకే రైట్, ఆయన ఏదో వాడాడు, వాడిన తర్వాత ఈ విధంగా జరిగింది కదా. చివరికి ఇప్పుడు దాన్నే పట్టుకుని ఎలాడుతున్నారు వీళ్ళు కూడా. ఇదే రోజా గారు ఇప్పుడు ఏమంటున్నారంటే మరలా అదే పాట అనమాట. ఎలా ఉందంటే ఇప్పుడు వైనాడు 175 జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముహూర్తాన అన్నారో దాన్ని పట్టుకుని వైసీపీ నాయకులందరూ కూడా వైనాడు 175 అన్నారు. ఏమైంది, కనీసం ఆయన ఏదో ఫ్లోలో అన్నాడు, కొద్దిగా ఉత్తేజపరచడానికి అన్నారులే, మనం దాన్ని ఎట్ట తీసుకుంటాం, కనీసం ఆఫ్ ద రికార్డ్ అన్న మాట్లాడుకోవాలి కదా. ఆఫ్ ద రికార్డ్ అన్నప్పుడు కూడా లేదండి కొట్టేస్తామండి, ఇది ఎక్కడున్నవరా నేనా, ఇది ఒక వింత ప్రపంచమే ఏంటో నేను అనుకున్న. నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు డైరెక్ట్గా ఎన్నికలకు ముందు నేనేమో 2.5 ఇయర్స్ బ్యాకే చెప్పా వైసీపీ ఓడిపోతుందని, అప్పుడున్న పరిస్థితిని బట్టి దాని తర్వాత జరిగిన పరిణామాలు లెక్కేసుకుంటే అసలు కనపడదు. అలాంటిది వీళ్ళు మాత్రం వైనాడు 175 అంటున్నారు. ఇప్పుడు అట్లా ఉంది ఆ వైనాడు 175 అన్న శ్లోగన్ తీసుకొని ఏ విధంగా ప్రజల ముందు ఇదైపోయారో ఇప్పుడు ఆ విధానం, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఈ బునకకి సంబంధం అని చెప్పేసి అంటున్నారు అంటే ఇక అంతే. అందుకనే అందరూ మీకు టైటిల్లో కూడా ఏంటి అంటే మేము ఇంతే, మా వైసీపీ వాళ్ళ మేము మారం, మా వైసీపీలు ఇంతే అనడానికి రీజన్ ఇదే. సో ఇది మొత్తం ఎట్లా ఉంది అంటే మీకు గురువిందగింజ తెలుసా, గురువిందగింజ పైకి రెడ్గా ఉండి కింద బ్లాక్గా ఉంటుంది అనమాట, గురువిందగింజ కబుర్లు చూస్తున్నారు అంటారు. అంటే ఏంటి అంటే పైన రెడ్డిష్ అంతా చూసుకొని సూపరు, నేను సూపరు బ్రహ్మాండం అనుకుంటుంది, కింద దానికంటే థిక్గా బ్లాక్లో ఉంటుంది అనమాట, అది అది చూసుకోరు తొందరగా కనపడదు కదా కింద ఉన్నది. అట్లా వీళ్ళ వ్యవహార శైలి కూడా అదే ఉంది, వైనాడు 175 అన్నారు, తీరా కట్ చేస్తే ఆ కింద బ్లాక్ అనేది ఎక్కువైపోయింది రెడ్ కంటే. సో అక్కడ అసలు వాస్తవాలు ఏంటి, మనం మాట్లాడాల్సింది ఏంటి, అక్కడ జరుగుతుంది ఏంటి, మనం గతంలో ఏం చేసాం, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుని ఒకసారి పరీక్షించుకోవాలి కదా. మన ట్రాక్ రికార్డ్ ఏంటి, వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, మనం ఏం మాట్లాడుతున్నాం, ఇవన్నీ బేరీజ్ వేసుకుంటే అప్పుడు ప్రజల ముందుకు వచ్చి మాట్లాడుకోవచ్చు. ఇవన్నీ వదిలేసి డైరెక్ట్గా వచ్చేసి ఇలా మాట్లాడితే చివరికి అబాస్ పాలైపోతూ ఉంటారన్నమాట. సో మొత్తం మీద మనం చెప్పుకోవాల్సి వస్తే ఇది పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మేము మారాం, మా వైసీపీలో ఇంతే, బయటకు వచ్చిన మెరుపు తీగ అన్నదానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.